ఇసుక లేక చతికిల పడిన భవన నిర్మాణ కార్మిక రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జనసేన పార్టీ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టారు। ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం నందు భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై నిరసన దీక్ష చేపట్టడం జరిగింది। ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ మాట్లాడుతూ పనులు లేక అందుబాటులో ఇసుక లేక చతికిలపడిన భవన నిర్మాణ కార్మిక రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు। అదేవిధంగా 50 ఏళ్లు దాటిన ప్రతి భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుని చిట్టి కార్మికులకు అండగా నిలవాలని ఉపాధి భరోసాని కల్పించాలని కోరారు। कार्यक्रम में बी प्रकाश शब्बीर रमेश रशीद शिव तदितरुलु पाल्गोन्नारु। मुख्य उद्देश्य दादापू 2 సంవత్సరాల పనులు లేక ఇసుక లేక సరైన ఆహారం లేక ఇబ్బందికి గురి అవుతున్న భవన నిర్మాణ కార్యక్రమంలో ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది। జనసేన పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో పని అవకాశాలు కల్పించాలి। అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సౌకర్యాలు కల్పిస్తూ అందుబాటులో ఇసుక ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ భవన నిర్మాణ కార్మికులకు అన్ని విధంగా అండదండగా ఉండాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। లేని తరుణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పరిష్కారం అయ్యే దిశగా జనసేన పార్టీ కృషి చేసిందంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం।